శ్రీగురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మహత్వే సర్వవస్తూనాం అనుత్వం హ్యతి దూరతః తద్వదాత్మనిదేహత్వం పశ్యత్య జ్ఞానయోగతః. అది అజ్ఞానమనే ఒక డ్రగ్ అని మింగి కూర్చున్నాడు వీడు మనిషి. ఈ డ్రగ్ మింగిన వాళ్ళకి హాలుసినేషన్స్ వస్తాయి. అజ్ఞానం అనే డ్రగ్ వీడి ఆ డ్రగ్ వేసుకున్న వాళ్ళకి ఈ హషీష్ మొదలైన డ్రగ్స్ ఉపయోగించిన వాళ్ళకి చిత్ర విచిత్రములైన అనుభవాలు ఏమో కలుగుతాయి. ఎక్కడికో స్వర్గాదులకు వెళ్ళినట్టుగాను అలాంటి అనుభవాలు కలుగుతాయి. అలాగే ఒక అజ్ఞానం అనే డ్రగ్ని మింగి కూర్చోవడం చేత మనకి ఫలానాప్పుడు నేను పుట్టాను, తర్వాత కొంతకాలానికి చచ్చిపోతాను, ఈ మధ్యలో దుఃఖంతో భయముతో నేను బతుకుతున్నాను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది వాడికి. తర్వాత నాకు ఆనందం కావాలి, నేను ఆనందం కోసం వెతుక్కోవాలి అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. నేను ఎంతో కష్టపడి వెతుక్కున్నటువంటి సుఖము అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, అది నిలబడటలేదు అనే అనుభవం కలుగుతుంది. ఈ అనుభవాలు, ఈ చిత్ర విచిత్రములైన అనుభవాలన్నీ కూడా వీడికి అజ్ఞానం అనేటువంటి డ్రగ్ కారణంగా కలుగుతున్నాయి. మీరు ఆత్మస్వరూప విచారం చేసేది ఏమీ లేదు. ఆత్మని మీరు తెలుసుకోవడం సంభవం కాదు. ఎందుకంటే మీ ఇన్స్ట్రుమెంట్స్, తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఆత్మని అవి పరిచ్ఛిన్నం చేయలేవు. అవి ఆత్మని వ్యాపించి వర్ణించుట సంభవమే కాదు. మీరు చేయాల్సిందల్లా ఈ మింగి కూర్చున్నటువంటి డ్రగ్, అజ్ఞానం అనే డ్రగ్ని గురించి బాగా విచారం చేయాలి. ఆ డ్రగ్ యొక్క లక్షణమేమి అని బాగా విచారం చేయాలి. విచారం చేసి దానికి యాంటీడోట్, విరుగుడు మందును కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఉదాహరణకు పుట్టుక చావు ఒక్కటే. నేను సింపుల్ ఉదాహరణ చెప్పాను. మనం ఏమనుకుంటాం, పుట్టుక వేరు చావు వేరు అనుకుంటాం. పుట్టుక చావు ఒక్కటే. పుట్టుక ఎందు చావు ఉంటుంది, చావునందు పుట్టుక ఉంటుంది. సో అజ్ఞానం ఏం చేస్తుందంటే, నేను ఏది కాదో అది నేను అనే నమ్మకం నాకు కలిగేట్లా చేస్తుంది అజ్ఞానం. అజ్ఞానం అనే డ్రగ్ నేను ఏది కాదో అది నేను అనే పెద్ద నమ్మకము, విశ్వాసము నాకు కలిగేట్లా చేస్తుంది. అంచేతనే దీనికి యాంటీడోట్గా ఉపాయం చెప్పారు. ఒక వర్కింగ్ ప్రెమిస్ పెట్టుకోమన్నారు, బేసిక్ వర్కింగ్ ప్రెమిస్. దాన్ని బేసిస్గా చేసుకుని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ వర్కింగ్ ప్రెమిస్ ఏమిటంటే, నేను ఏదిగా నాకు అనుభవానికి వస్తుందో అది నేను కాను. అది వర్కింగ్ ప్రెమిస్, వెరీ నెగిటివ్. నేను ఏది అన్నది పాయింట్ కాదు. నేను ఏదిగా నాకు అనుభవానికి వస్తుందో అది నేను కాను అని వర్కింగ్ ప్రిమిస్ పెట్టుకోవాలి. సైన్స్ అంతా కూడా ఆ బేసిస్ మీదే నడుస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించి తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు కనబడుతున్నాడు, కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మూమెంట్ ఆఫ్ ద స్టార్స్ అండ్ ప్లానెట్స్ అండ్ ద మూన్ అండ్ ద సన్, ఈ మూమెంట్స్ అన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించి క్యాల్కులేట్ చేసినట్లయితే సూర్యుడు కదులుతున్నట్లుగా కనబడటలేదు, భూమియే కదులుతోంది. దీని సంగతి ఏమిటో మనం ఇంకా మనం విచారించాలి లోతుగాను అని అలా మొదలుపెట్టారు. కెప్లర్ అని ఒక సజ్జనుడు ఉండేవాడు. ఆయన అన్నాడు, ఈ స్టాటిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్, భూమి సెంటర్లో ఉంది, అన్నీ స్టాటిక్గా ఉన్నాయి, పైన చాందిని కట్టినట్టుగా వినీలాకాశం ఉంటుంది, ఆ వినీలాకాశంలో ఎలక్ట్రిక్ బల్బులు వేళ్లాడతీసినట్టుగా నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు ఉంటారు అనే ఈ మోడలు, ఆ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, సరే చంద్రుడు విషయంలో కరెక్ట్ అది అనే ఈ మోడలు, యాజ్ ఎ వర్కింగ్ ప్రెమిస్ దిస్ మోడల్ ఈజ్ రాంగ్. ద యూనివర్స్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ నాట్ జియోసెంట్రిక్,
ఇట్ ఈజ్ హీలియో సెంట్రిక్, ఈ మోడల్ ఈజ్ రాంగ్ అని ఒక ప్రమిస్ పెట్టుకుని దాన్ని అలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళి 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 ఒకటి రెండు శతాబ్దముల కాలం పూర్తయ్యేప్పటికీ కెప్లర్, బ్రూనో, గలీలియో మొదలైన మహాశయులు అక్కడ వెస్టర్న్ హెమిస్ఫియర్లో, ఇక్కడ వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు మొదలైన మహాశయులు వీళ్ళందరూ కలిసి ఓ వందేళ్ళి టోటూలో వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి సో జియోసెంట్రిక్ మోడల్ తప్పని హీలియోసెంట్రిక్ మోడల్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ గ్రహములు, నక్షత్రములు ఇవన్నీ చాలా దూరంగా ఉంటాయి. అవి మీరు ఎక్కడి నుంచి ఇలా చూస్తే అవి ఓ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా కనబడుతుంది. ఓకే, ఇట్ ఈజ్ నీదర్ ట్వింకిలింగ్ నార్ ఇట్ ఈజ్ లిటిల్. ఆ స్టార్ అది ట్వింకిల్ ఏం కాదు, అది భయంకరంగా మండుతున్న గోళము. తర్వాత మధ్యలో అట్మాస్ఫియర్లో ఉండే ఫినామినాని బట్టి ఆ ట్వింక్లింగ్ ఎఫెక్ట్ మన కంటికి వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ నాట్ స్మాల్, ఇట్ ఈజ్ ఎ ఫ్యూ బిలియన్ టైమ్స్ బిగర్ దాన్ ఎర్త్. కాబట్టి ఈ నక్షత్రములన్నీ అలా అవి సప్తఋషులు, అది అరుంధతి పక్కన, ఇది రాశి. రాశిలో ఏముండవు, రాశి అంటే దానికి ఏదో ఒక డెఫినేషన్ ఉంటుంది. రాశి అన్నదానికి ఒక కామన్ సెన్స్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి రాశి అనొచ్చు, ఆ సోఫాను ఇవి కలిపి రాశి అంటారా? ఇది ఒక గ్రూప్ అనొచ్చు, ఆ కింద నిలబడిన వర్కింగ్ ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వీళ్ళు కలిపి ఒక గ్రూప్ అవుతారా? అందుకో కాబట్టి రాశి అని అనాలంటే దానికి ఒక లక్షణం ఉండాలి, అవి ఒక ప్లేన్లో ఉండాలి. పోనీ ఒక ప్లేన్లో లేకపోయినా ఒక స్పెసిఫైడ్ స్మాల్ వాల్యూమ్లో ఉండాలి. ఇవి ఒక ప్లేన్లో లేనే లేవు, దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ సో బిగ్ అండ్ సో మచ్ దట్ ఈవెన్ ఇఫ్ యూ స్ట్రెచ్ ది ఇమాజినేషన్ ఫార్ దెస్ట్, యూ కెనాట్ మేక్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది టూ. వీడు రాసిన నక్షత్రాలు రెండు ఉంటాయి, వాడి మధ్యనున్న దూరము కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ ఉంటుంది. ఏమిటి రాసినా తలకాయ రాశి. తర్వాత అక్కడ ఒక నక్షత్రం ఉందంటాడు, ఇట్ ఈస్ ఏ బంచ్ నాట్ వన్. కొన్ని సందర్భాల్లో నక్షత్రముగా కనబడేది ఒక మినీ సైజ్ గ్యాలక్సీ అయి ఉండొచ్చు, అది నక్షత్రమే కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి కూర్చుని అదిగో సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు అని లెక్కలు వేసుకోవటం, తర్వాత చంద్రుడు అలా ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాడని వృద్ధి హ్రాసము, తర్వాత వృద్ధి. ఆ వృద్ధి హ్రాసములు మన కంటికి సంబంధించి, మన దృష్టిలో వృద్ధి హ్రాసములు గోచరిస్తాయే తప్ప మన దృష్టికి అక్కడ చంద్రుని యందు వృద్ధి హ్రాసములు ఉండవు. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలిస్తే టెలిస్కోప్ అక్కర్లేకుండగా నేకడైతోటి కొంచెం జాగ్రత్తగా చూస్తే చతుర్దశి నాడు లేదా దశమనాడు చంద్రుడిని చూస్తే 3/4 చంద్రుడు బ్రిలియంట్గా కనపడతాడు. ఆ వెలుగులో పక్కన ఆ మిగిలిన చంద్రభాగం మీకు కనపడుతూ ఉంటుంది. ఎవ్రీబడి నోస్ ఇట్. టెలిస్కోప్లో చూస్తే ఇంకా క్వశ్చన్. ఓకే, కాబట్టి అతి దూరముగా ఉన్న వాటిని అంటే కవులు అలా చెప్పారు. కవులు చంద్రుడిని చూస్తే రొట్టె ముక్కలా ఉంటాడు, అవునా? రొట్టె ముక్కలాగా ఉంటాడు. ఆ సైజు, షేపు, కలరు అన్నీ కూడా రొట్టె ముక్కను పోలి ఉంటుంది. ఆ రొట్టెని మీరు కొరికినప్పుడల్లా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ చంద్రుడు. అలా కొరుక్కుంటూ పోయారనుకోండి, దాన్ని చూసి ఎవడో ఒక కవి ఆ చంద్రుణ్ణి కొరుక్కు తింటున్నారు. ఎవడు కొరుక్కు తింటున్నారు? మనుషులైతే కొరుక్కు తింటలేదు కదా, కాబట్టి దేవతలు కొరుక్కు తింటున్నారు. కాబట్టి చంద్రుడు అమృత స్వరూపుడై ఉంటాడు అని ఆ రకంగా ఎవడో కవి, అలాగా ఉపనిషత్తులు అదే వేదమంత్రములన్నీ కవిత్వం. ఆ సంగతి ముందు మీరు గమనించాలి. నేను పాఠం చెప్పేప్పుడు తైత్రీయములు ఇవి పాఠం చెప్పేప్పుడు చెప్పేవాడిని, ఇది కవిత్వం అండి బాబు, ఇది పంచకోశ రూపకం అన్నది ఒక కవిత్వం. అన్ని కవిత్వాలే, చక్కటి కవిత్వాలు.
కాబట్టి కవులు ఎలా చెప్తారో అలాగా రూపకములు ఉపమానములు అన్నీ ఉపయోగించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవడో ఒక కవితా ధోరణితోటి చెప్పిన మాట తప్ప అక్కడ చంద్రుడు తగ్గిపోయేది లేదు, పెరిగిపోయేది లేదు. ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉన్నటువంటి గోళములు ఇక్కడికి ఇంకోలా భాషిస్తాయి. అదంతా కూడా చిన్న చిన్నవిగా కనపడతాయి, కదిలివి కదలనట్లుగా స్థిరంగా ఉన్నట్లు కనపడతాయి, కదలనివి కదులుతున్నట్లు కనపడతాయి. ఉదాహరణకు సూర్యుడు. అదేవిధంగా మనం అజ్ఞానం అనే కళ్ళజోడు పెట్టుకుని తనని తాను చూసుకున్నప్పుడు తనలో లేనివన్నీ తన ఎందుకు కనపడుతూ ఉంటాయి. అంచేతనే మీరు ఎవరికి వాడు గుర్తించాలి, నేను హషీష్ మరిజువానా వంటి ఒక డ్రగ్ యొక్క ప్రభావంలో ఉన్నాను, అది వేసుకున్న వాడికి ఏవేవో హాలుసినేషన్స్ ఎలా అయితే ఊహాపోహలు పుడుతూ ఉంటాయో నాకు కూడా నా గురించి అలాగే, నేను పుట్టానని తర్వాత పెరిగి పెద్దవాడిని అయ్యానని ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఒక భార్యను సంపాదించి పిల్లల్ని కానీ పెంచి నేను ఏదో చేశానని, తర్వాత నేను దేవుణ్ణి పూజలోవి చేశానని, శాస్త్రాలని వాటిని చదివానని, ఇంకా మోక్షం వచ్చేస్తుందని, ఇంకా రాలేదని, వచ్చి లోపల చచ్చిపోతానేమోనని, ఇవన్నీ ఇలాంటి హాలుసినేషన్స్ అన్నీ కలుగుతూ ఉంటాయి. అజ్ఞానం అనే డ్రగ్ యొక్క కారణంగా ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ మూలంలో ఏముంది, నేను దేహము అని స్వీకరించుటయే కలదు. అది డ్రగ్. అజ్ఞానం అనే డ్రగ్ ఏమిటంటే ఐఎమ్ ది బాడీ, దాని కారణంగా నేను ఏది కానో అవన్నీ నాకే ఉన్నట్లు, నేనే వాటిని కలిగి ఉన్నట్లు మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఇంకొక రహస్యం ఒకటి కలదు. ప్రతివాడు కూడా తన పరిస్థితిని తాను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ అజ్ఞాన ప్రభావాన్ని అంచనా వేసుకుని అజ్ఞానం యొక్క ప్రభావాన్ని గుర్తించుటకు చాలా సహనము కావాలి, పేషెన్స్ కావాలి, చాలా పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఒక్కటే కాదు, ఈ సంసారం ఎలా ఉంటుందంటే మహామాయ కప్పేస్తుంది, దాంట్లోకి లాగేస్తుంది, ఆకర్షణలో పడిపోయి ఇప్పుడు ఈ అజ్ఞానం కూడా ఎందుకులండి ఇది బాగానే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది. అంచేతనం ఎప్పటికప్పటికి ఆ జిజ్ఞాస కావాలి. ఈ అజ్ఞానాన్ని మనం బాగా గమనించాలి, తెలుసుకోవాలి. అజ్ఞానం గురించి ఎంత బాగా తెలిస్తే అంత దూరంగా అది పోతుంది. కాబట్టి దానికి అజ్ఞానాన్ని గురించి తన స్వరూపాన్ని తెలియటంటే తన స్వరూపాన్ని కప్పివేసిన అజ్ఞానమును తెలియటే. కాబట్టి అజ్ఞానాన్ని ఎగ్జామిన్ చేయటానికి తీవ్రమైన ఇచ్ఛ జిజ్ఞాస కావాలి, తర్వాత పెద్ద సహనశక్తి కావాలి. ఉండి దాంతో మనం గనక అన్వేషించుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే ఆ అజ్ఞానం నుండి పుట్టేటువంటి ఇమాజినేషన్స్, ఊహలు, కల్పితమైనటువంటి భావజాలం అంతా కూడా దూరమైపోతుంది. ఇంతకీ అజ్ఞానం అనే డ్రగ్ యొక్క గట్టి ప్రభావం మనకి ఎక్కడ అనుభవానికి వస్తోంది, దేహమే నేను అనే భావన యందు అజ్ఞానం యొక్క అనుభవం మనకి గట్టిగా వస్తుంది. అజ్ఞాన యోగం, కర్మయోగం కాదు, భక్తి యోగం కాదు, అజ్ఞాన యోగంలో పడుతున్నాం మనం. యోగం అంటే సంబంధం. అది మహత్వే సర్వవస్తూనాం అణుత్వం హి అతిదూరత తద్వత్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగత. సర్వవస్తూనాం, సకలమైన వస్తువులు మహత్వే పెద్దవిగా ఉన్నప్పటికీ అతి దూరత చాలా దూరమునందు ఉండుట వలన ఈ నిశ్చయముగా అణుత్వం చిన్నవి అన్నట్లు అనిపించును. సర్వవస్తువులు అంటే మీరు పైకి మెడపైకి ఎత్తి చూసినప్పుడు అన్ని వస్తువులు దూరంగా ఉన్నప్పటికీ, అన్ని వస్తువులు పెద్దవిగా ఉన్నప్పటికీ చిన్నవిగా అనిపిస్తాయి దూరం ఎక్కువ ఉండటం వలన. అలాగే దూరపు కొండలు నునుపు,
ఆ కొండ దగ్గరికి వెళ్తే చాలా రగ్గడ్గా అప్ అండ్ డౌన్ కింద ఉంటుంది, కానీ దూరం నుంచి చూస్తే గీత గీసినట్టుగా సాఫ్గా కనపడుతుంది. అది ఆ దూరం అనేటువంటి దూరమున దూరం అయ్యేటప్పటికీ కంటి చూపుకి రేంజ్ తేడా వచ్చి ఆ చూపు దెబ్బతింటుంది. అందుకోసం వస్తువులు ఉన్నవాటికి భిన్నంగా పెద్దవి చిన్నవిగా, రగ్గడ్గా ఉన్నవి సాఫీగా ఉన్నట్లు, చక్క గోళం వలె ప్రకాశించేది ట్వింకిల్ ట్వింకిల్ మిణుకు మిణుకు అంటున్నట్లు, ఇటువంటి భ్రమలన్నీ దూరాన్ని బట్టి కంటిగా ఉన్నటువంటి పరిచయం లిమిటేషన్స్ని బట్టి దానికి ఉన్నటువంటి హద్దులను బట్టి ఇటువంటి భ్రమలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. ఇంకా మన వాళ్ళు ఈ జ్యోతిష్కులని పేరు పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఈ భ్రమలలోనే గిలగిల్లాడుతూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ సూర్య సిద్ధాంతమా చంద్ర సిద్ధాంతమా అని దెబ్బలాడుకుంటూనే ఉంటారు. అరే సూర్య సిద్ధాంతం లేదు చంద్ర సిద్ధాంతం లేదు రెండన్నా, అదంతా కూడా అదంతా కూడా బూజు పట్టిన భావజాలము. యు అప్డేట్ యువర్ సెల్ఫ్ అప్పా. సూర్య సిద్ధాంతం ఏమిటి, చంద్ర సిద్ధాంతం ఎవడో ఒకడు సూర్యుడు అన్నాడు, ఇంకొకడు చంద్రుడు అన్నాడు. ఆ అన్నవాళ్ళకి సూర్యుడు గురించి ఎంత తెలుసు, చంద్రుడి గురించి ఎంత తెలుసు, మీరు ఆలోచించండి ముందు. అసలు ప్రపంచం మారిపోయింది, సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, ఆస్ట్రోఫిజిక్స్ అవి కూడా చాలా ఎంత అభివృద్ధి చెందాయంటే వాటిలో ఉండే బేసిక్ సూత్రాలనే హై స్కూల్లో బోధిస్తున్నారు. ఆ లెవెల్కి సైన్స్ అభివృద్ధి చెందినది ఆస్ట్రానమీ. వీళ్ళు ఇంకా దృక్ సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం అంటూ వెళ్ళిన వాళ్ళు తిట్టుకుంటూ రామనవమి శేషం రావణమన్నా రేపు పొద్దున్న 6:30 దాకా ఉంది నవమి, కాబట్టి రేపు రావణం చేస్తానంటారు. అరే ఈవేళ హోల్ డే ఉంది కదరా అంటే శేషం కురియాత్ అని ఏదో అనుష్టిప్పు చెప్తాడు. ఎక్కడ చెప్పాడురా శేషం కురియాత్ అని ఎక్కడ చెప్పాడురా అంటే, అయితే శేషే ప్రాథమ్యం భవతి అనేదో చెప్తాడు. ఎక్కడ చెప్పాడురా అంటే నిర్ణయ సింధులో చెప్పాడంట. ఈ నిర్ణయ సింధు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా బాబు, ఇవన్నీ కూడా అప్డేటెడ్. ధర్మం అంటే ఎలా ఉంటుందా, ధర్మం అంటే సకల ప్రాణుల ఎడల ప్రేమ, ఇతర మన జీవితము ఇతరుల యొక్క సేవలో గడపాలి అనేటువంటి ఒక సేవాభావము, నిస్వార్థ భావము, అది ధర్మం అవుతుందా, లేకపోతే నవమి రేపు ఈవేళ అది ధర్మం అవుతుందా? వాట్ నవమి, వడి మీన్ బై నవమి, ఇట్ ఈస్ వెరీ అవుట్డేటెడ్ కదా. సంవత్సరమునకు నెలలు 30, నెలలు 12, నెలకి రోజులు 30, అవుట్డేటెడా కదా అది. ఇట్ ఈజ్ అవుట్డేటెడ్. యూ షుడ్ గో ఫర్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఒకప్పుడు సంవత్సరానికి నెలలు 10 ఉండేవి. వీళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలియదు. వేదమంత్రాల్లో కూడా పంచర్థవస్త్రయ ఇమే లోకాహ, పంచర్థవహ అని ఉంటుంది, పంచరుతవహ, పంచాక్షర పంక్తి పాంక్తో యజ్ఞ పంచర్థవహ త్రయ ఇమే లోకాహ, ఇలాగే ఉంటాయి వచనాలు. పంచరుతవహ ఏమిటంటే కింద సాయనాచార్యుడు ఏం రాస్తాడు, హేమంత శిశిరయో ఏకీకృత్య పంచత్వం అని రాస్తాడు. పైత్యం. ఒకప్పుడు సంవత్సరానికి 10 నెలలు అనుకునేవారు, దాన్ని బట్టి పంచర్థవహ అని వచ్చింది. నేను చాలా చోట్ల వస్తుంది ఈ మంత్రం, ఈ బ్రాహ్మణ వచనం వేదంలో, శుక్ల కృష్ణ యజుర్వేదంలో. కాబట్టి సంవత్సరానికి 10 అనుకునేవారు, అప్పుడు 12 అని చెప్పి పెట్టుకోవాల్సి వచ్చింది. మరి మీరు చూసుకోండి, సెప్టెంబర్ 7, అక్టోబర్ 8, నవంబర్ 9, డిసెంబర్ 10, సరిపడిందా? సంవత్సరానికి 10 నెలలు అని అనుకునేవారు. అప్పుడు 10 కాదంటారా బాబు, తప్పది 12 అని అంటే అప్పుడు ఇంకో 2 నెలలు ఎక్కడ పెడదాము అంటే రాజుగారి పేరు పెట్టారు, అగస్టిన్, జూలియస్ సీజర్ పేరు పెట్టి జూలై అగస్టిన్ అనే ఎంపరర్ పేరు మీద ఆగస్ట్ పెట్టి 12 చేశారు. ఆ మిగిలిన అలాగే ఉంచండి, డిసెంబర్ని ఇప్పుడు
ద్వాదశ చేయనక్కర్లేదు, అలాగే ఉంచండి, ఆ లాటిన్ నేమ్స్ అలాగే ఉంచండి, 10 బదులు 12 అవుతాయండి అని ఆ పేర్లు అలా అట్ట పెట్టారు. అలాగే వీళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఓ రోజు తేడా వచ్చింది. దాన్ని లీప్ ఇయర్ చేయమన్నారు. లీప్ ఇయర్ చేయమంటే రాజుగారికి ఆల్రెడీ 31 31 చేశారు, జూలై 31 ఆగస్టు 31, ఇంకా అంతకంటే పెంచడానికి వీల్లేదు. నార్మల్గా ఏదో 1 31 ఉండాలి, 2 30 ఉండాలి. కానీ సీజర్కి కోపం, సీజర్ మహాపురుషుడు ఆయన, ఆయన పేరు మీద 30 కాదు 31 ఉండాలి, ఆగస్టుని కూడా అంతే. కాబట్టి 2 31 చేసి పెట్టుకున్నారు. అయినా ఇంకో రోజు తక్కువ వస్తే దీన్ని ఎక్కడ మార్చాలి అని, ఎక్కడ మారిస్తే ఏ రాజు కోపం, ఫిబ్రవరిలో పెట్టండి, అది ఎలాగ తక్కువలో ఉంది 28 దగ్గర. అది 28 రావడానికి, అది 28 ఎందుకు వచ్చింది, ఈ రెండు రాజులకి 31 31 చేయడం కోసం అది 28 వచ్చింది. అది ఎలాగో తగ్గించాం కదా, 4 ఏళ్ళకోసారి దాన్ని పెంచండి. ఇట్ ఈస్ ఏ వే ఫర్ స్టడీయింగ్ అండ్ డెవలపింగ్. మన వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి కూర్చున్నారు, ఫ్రోజన్, ఫ్రో ఎవ్రీథింగ్ వాస్ ఫ్రోజన్. ఆత్మస్వరూపం విషయంలో ఫ్రోజన్ పర్వాలేదు, దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే అది కూటస్థమ కనుక. ఇవన్నీ ఫ్రీజ్ అయితే ఎలా కుదురుతుంది? కాబట్టి వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్, లేకపోతే అజ్ఞానంలో పడి ఉండాల్సి ఉంటుంది. ఓకే, తద్వత ఇదే అదే ప్రకారముగా అజ్ఞానయోగత, అజ్ఞానముతోడి సంబంధము వలన ఆత్మని తనయందు తన స్వరూపమునందు దేహత్వం దేహమయుండుటను పశ్యతి భావిస్తున్నాడు. మహత్వే సర్వ వస్తూనాం అణుత్వం హ్యతి దూరత తత్వదాత్మని దేహత్వం పశ్యత్య జ్ఞానయోగత సూక్ష్మత్వే సర్వభావానాం స్థూలత్వం చోపనేత్రత తత్వదాత్మని దేహత్వం పశ్యత్య జ్ఞానయోగత. ఈ దృష్టాంతము, ఇది భూతద్దానికి సంబంధించిన దృష్టాంతం. దాన్ని భూతద్దము అన్నారు. భూతద్దం ఏమిటి, ఈ పదం ఎలా వచ్చింది, ఏమో ఎలా వచ్చిందో. తెలుగులో భూతద్దము అంటే మరి సమాసం చేశారన్నమాట. తెలుగులో సూత్రం ఉంటుంది, అకారమునకు అచ్చు పరంపరనప్పుడు సంధి నిత్యము అంటూ ఏదో అలాంటి సూత్రం. బాల వ్యాకరణం జిల్లయ్య సూరి గారు బాల వ్యాకరణంలో ముందే ఉంటుంది. ఆ సూత్రాన్ని అప్లై చేస్తే ఈ భూతద్దము అనేది భూత ప్లస్ అద్దము అవ్వాలి. అది భూత ప్లస్ అద్దము అంటే దీంట్లో భూతం ఎక్కడుంది అంటే దాంట్లో చూస్తే మీకు దెయ్యంలా కనపడతారు. భూత శబ్దానికి దెయ్యం అనే అర్థం ఉన్నది. దాంట్లో చూసినప్పుడు ఎదటివాడిని దాంట్లో కనిపెట్టి చూస్తే దెయ్యం కనబడినట్టు కనపడుతున్నాడు కనుక దానికి భూతద్దం అని పేరు వచ్చి ఉంటుంది. ఈ భూతద్దంలో చూసినప్పుడు చిన్నవి పెద్దవిగా కనపడతాయి, అంటే వాటిల్లో లేని సైజు వాటికి భాషిస్తుంది. ఆవగిందని భూతద్దంలో చూస్తే అది మామిడికాయలా కనపడుతుంది. అదే పెద్ద పెద్ద సైజు జావకాయలు ఉంటాయి చూడండి, అలా కనపడుతుంది. ఏదో ఆవగిద్ద ఏమిటండి, ఈ జావకాయలా ఇవి, లేకపోతే మారేడుకాయలా, లేక పొంపర పనసకాయలు ఏమైనా తీసుకొచ్చారా అని అడుగుతారు. ఆ భూతద్దంలో చూసి అబ్బే అవి ఆవగిద్దలండి అని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఉపనే అలాగే ఉందా, అనువాదం సంథింగ్ సివిల్ అవుతుంది దాట్. కాబట్టి ఉపనేత్రము కళ్ళు, మైక్రోస్కోపం, కళ్ళు చూసే కళ్ళు ఉన్నాయి, నేత్రము. ఓకే, ఆ కళ్ళకి ఉప ఇంకొక తోడు పెడతాడు. ఆ భూతద్దంలో కళ్ళు పెట్టి చూస్తాడు. చూస్తే అత్యంత సూక్ష్మమైనవిగా పెద్ద దెయ్యంలా కనపడతాయి. ఓకే, మీరు ఆ రకంగా ఆ దేహమును అజ్ఞానము అనే భూతద్దంలో చూసినప్పుడు దానికి ఆత్మస్థాయి వచ్చేస్తుంది.
ఆత్మ ఇన్ఫినిట్. అజ్ఞానం అనే భూతద్దంలో చూస్తే దేహము ఆత్మలా భాషిస్తుంది. ఆత్మ జడము. అజ్ఞానం అనే భూతద్దంలో చూసినప్పుడు ప్రాణము గలది వలే, జ్ఞానము తెలుసుకునే శక్తి గలది వలే భాషిస్తుంది. భూతద్దం దృష్టాంతం. నిజానికి దేహానికి ఈ ధర్మాలు ఏమీ లేవు. దీంట్లో మీకు ఒక పాయింట్ చెప్తాను, మీరు పట్టుకోగలరేమో చూడండి. పట్టుకోవడం అంటే పాయింట్ పట్టుకోవడం కష్టం కాదు, నేను సరిగ్గా చెప్పగలుగుతానా అన్నది పాయింట్. జనులు ఊహల్లో బతుకుతూ ఉంటారు. ఆ ఊహలు అవి చాలా రిచ్ అండ్ క్రియేటివ్, అంటే చాలా గంభీరమైన ఊహలు, చాలా తెలివితేటలతో తయారు చేసి పెట్టుకున్న ఊహలు. ఆ ఊహల్లో బతుకుతూ ఉంటారు. ఆ ఊహలు వాళ్ళకి ఎలా అనిపిస్తాయంటే పరమ సత్యములుగా భాషిస్తాయి. ఒకప్పుడు ఈ ఊహల కారణంగా జీవితాలు చిన్నాభిన్నములైపోతూ ఉంటాయి. ఉదాహరణకి 10వ ఏట ఆడపిల్లకి పెళ్లి చేస్తారు. ఇంకా అసలు పెళ్లి అంటే ఏమిటో తెలియనప్పుడు పెళ్లి చేస్తారు. ఆడపిల్లని అడగాలి, నీకు వీడు నీకు నచ్చాడా అని అడగాలి. అడగరు. మగవాడిని అడుగుతారు, ఎలా నీకు ఈ పిల్ల నచ్చిందా అని అడుగుతారు. ఏం నచ్చుతుంది, 10 ఏళ్ళ పిల్ల నచ్చడం ఏమిటి, నచ్చకపోవడం ఏమిటి, 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే నచ్చిందనో నచ్చలేదనో చెప్పచ్చు. 10 ఏళ్ళ పొట్టిది ఇది నచ్చిందని చెప్తారా నచ్చలేదని చెప్తారా, వీడు ఏదో పెద్దల ఒత్తిడిలో నచ్చిందని చెప్తారు. పెళ్లి చేసి కూర్చోబెడతారు. ఆ అమ్మాయిని అడగరు. అమ్మాయిని అడగాలి, ఏమా చూడు వీడికేసి, వీడేమో పిలక పెట్టుకుని ఉన్నాడు, నీకు నచ్చాడా అని అడగాల అక్కర్లేదా. అంటే ఆమె మనసు విప్పి చెప్పే అవకాశం మనం ఇస్తే ఏమని చెప్తుంది, నాకు ఈ పిలకమ్మ కూడా వద్దు అని చెప్తుంది. అవునా కదా చెప్తుంది, వేదం చదువుకుంటున్నాడు అంటే ఏమని చెప్తుంది, వేదం చదువుకునేవాడు జడుడై ఉంటాడు, వేద జడహ. ఎందుకు జడుడవుతాడంటే జడుడైపోతాడ, ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నది ఏమిటో అర్థం తెలియకుండగా, దాని విలువ ఏమిటో తెలియకుండగా, గంధపు చెక్కలను గాడిది మోసినట్టుగా వీడు కంఠస్థం చేసి పెట్టుకుంటూ ఉంటాడు. అంతకు మించి దానికేసి అసలు చూడనే చూడడం. నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి బ్రహ్మ విదాప్నోతి పరం అని 2 స్వరితాలు వేసి, బ్రహ్మ అనే 2 అక్షరములు కూడా అనుదాత్తములు వేసి చాలా చక్కగా మీరు వాక్యం చెప్పారు కదా, దీని అర్థం ఏమిటండి అని అడిగాను. అంటే నాకు తెలియదు, నువ్వే పండితులు వేయి చెప్పు అన్నాడు. వేద జడులు అంటే అలా ఉంటారు. కాబట్టి అమ్మాయిని అడగాలి, ఏమా వీడు వేదం చదువుకుంటున్నాడు, వీడిని నువ్వు పెళ్ళాడతావా అంటే ఆ అమ్మాయి ఏమని చెప్తుంది, ఆమెకి ఛాన్స్ ఇస్తే ఏమని చెప్తుంది, నే పెళ్ళి ఆడను వీడిని అని చెప్తుంది. కరెక్ట్ అడిగారు. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వరు, పెళ్లి చేసి కూర్చోబెడతారు. ఆమెకి 12వ ఏట వయస్సు వచ్చేప్పటికి వీడికి రోగం వచ్చి ఠారుమని పోతాడు. అప్పట్లో డెత్స్ అధికంగా ఉండేవి. ఏదో మామూలుగా ఆటలమ్మ మలేరియా వస్తే పోయేవారు, టైఫాయిడ్ వస్తే పోతాడు. ఏదో ఎక్కడికో అక్కడికో వెళ్ళి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుని సరైన మందు లేక క్లోరాంఫెనికాల్ అవన్నీ తర్వాత వచ్చాయి. టైఫాయిడ్ వస్తే వీడు పసరు ఈ పసరు ఆ పసరు కఫం వాతం పెత్త ఉంటాడు. ఏమైనా అర్థం ఉందా మాటలకి? సో క్లోరాంఫెనికాల్ పడేస్తే బతుకుతాడు, లేకపోతే పోతాడు. లేకపోతే బాడీలో ఇమ్యూనిటీ కిక్ ఇన్ అయ్యి అది ఏమైనా ఆ బాడీ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఒక 10 రోజులు పడుతుంది ఆ బాడీకి ఫైట్ చేయడానికి. వీళ్ళు ఈ లోపల లంఘనం పెడతారు, భోజనం పెట్టరు. ఆ బాడీ ఫైట్ చేసి ఆ టైఫాయిడ్ని ఓడిస్తుంది. అప్పుడు వీడు సగం శవంలాగా తయారై బతికి బట్ట కడతాడు, లేకపోతే పోతారు. టైఫాయిడ్ వచ్చి పోయేవారు. అలా పోయాడు వాడు. ఈమె విధవ అన్నారు. ధవ అంటే భర్త, భర్త లేనిది అని పేరు పెట్టారు. ఆవిడికి భర్త అంటే ఏమిటో తెలియదు, భర్త లేనిది అని పేరు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి ఈవిడ? ధర్మమా లేకపోతే స్వార్థమా?
దీంట్లో ధర్మం ఎంత ఉంది, స్వార్థం ఎంత ఉంది చెప్పడం కష్టం. కొంతమంది ఒక మొండి ధర్మబుద్ధి చేతను చేసి ఉండొచ్చు, తర్వాత స్వార్థబుద్ధి అంకురించి ఉండొచ్చు, లేదా ప్రారంభంలోనే స్వార్థబుద్ధి కూడా ఉండవచ్చు. అమ్మాయిని ముండనం చేసి కూర్చోబెట్టడం, ఎక్కడ కూర్చోబెడతారు, ఒంటింట్లో కూర్చోబెడతారు. అమ్మాయి వయస్సులో ఉంటుందిగా, శరీరంలో మంచి బలం ఉంటుంది, ఆమె బలమునంతరం కూడా ఇల్లు తోవడం, వంట వండడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం మొదలైనటువంటి పనుల్లో పెట్టి మేము చాలా ధర్మాన్ని పాటిస్తున్నాము అని అనుకుంటారు. ఒక మనిషి జీవితమును సర్వనాశనం చేస్తారు. ఒకప్పుడు ఆ మనిషి కూడా కోఆపరేట్ చేస్తుంది, ఇదంతా మేము ధర్మాన్ని పాటిస్తున్నాము అనుకుంటారు. మేము చాలా ధర్మాత్ములము, మేము దేవుణ్ణి సంతోషపెట్టేస్తున్నాం, ధర్మాన్ని పాటించేస్తున్నాం అనుకుంటారు. ఇప్పుడు మీకు ఇదంతా కూడా సుతరాము సత్యము లేని ఒక కాల్పనికమైన ఊహ మాత్రమే అన్నదానికి దృష్టాంతంగా చెప్పచ్చా దీన్ని? అయితే దీంట్లో మీకు ఏదైనా సత్యం ఉన్నట్టు అనిపిస్తుందా? చూడండి, ఊహలు, వీళ్ళు కల్పించుకున్న కల్పనలకి ఎంతటి బలం వచ్చిందో చూడండి. మీరు ఆలోచించండి, ఆ బలము, ఆ కల్పించుకున్న కల్పనల యొక్క బలము అంతటి బలము. భూమి నీడ, చంద్రుడి నీడ, సూర్యుడికి చూసినప్పుడు చంద్రుడి నీడ అడ్డు వస్తుంది. నీడకు ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక స్కీమ్ ఉంటుంది. ఏముంది, మీరు పెన్ను కాగితం గీసుకుని గీత గీస్తే మీకు కనపడుతుంది. ఆ రేంజ్లో మీరు ఉన్నట్లయితే ఆ నీడ మీకు కనపడుతుంది, ఆ రేంజ్కి బయట ఉంటే నీడ కనపడుతుంది. ఇప్పుడు మీరు అద్దంలో పుస్తకం చదువుకుంటున్నారు అనుకోండి, ఒకటి వచ్చి అడ్డంగా నిలబడే పక్కే దొరుకుతూ ఉంటారు, ఎందుకని వాడు నీడ దీని మీద పడి కనపడడం మానేస్తుంది. ఒకప్పుడు వాడు ఎంత దగ్గరగా ఉన్నా దీపం కనుక నెత్తి మీద ఉన్నట్టయితే వీడి నీడ దేని మీద పడనే పడదు, అప్పుడు వాడు త్వరగా కన్నాడు. అలాగే ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు కూడా అలాగే. సూర్యుడి మీద నీడ పడుతుంది, అంచేత సూర్యుడు వీడికి ఎవడో తినేసినట్టు కనపడతాడు. సూర్యుడిని తినేయడం ఏమిటి అసలు? పాము ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడిని తినేయడానికి? సూర్యుడు ఏమన్నా రొట్టె ముక్క ఏమన్నా తినేయడానికి? తర్వాత ఆ సూర్యుడికి తినేసింది, తర్వాత ఆశ ఉచం, సూర్యుడు చచ్చిపోయాడు, ఆశ ఉచం కాబట్టి స్నానం చేయాలి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు స్నానం చేస్తారా? మళ్ళీ 11వ రోజున మళ్ళీ స్నానం చేస్తారా? అలాగే ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి, మళ్ళీ 11వ రోజు అంటే విడిచేసినప్పుడు స్నానం చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం, పొగలైతే 10, 10 అయితే 10, 1 గంట అయితే 1 గంట, ఎప్పుడు పడితే అప్పుడు. ఈ ఊహలకు, ఈ కల్పనలు ఎంత సత్యముగా భాషిస్తాయి మీకు లోకంలో. మీరు వెళ్ళి చూడండి, ఆ గోదావరికి వెళ్ళి చూడండి, కొన్ని వేల మంది పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తూ ఉంటారు. ఎందుకు స్నానం చేస్తున్నారు అంటే సూతకం. ఏమిటి సూతకం వచ్చింది? సూర్యుడు, చంద్రుడు. ఈ ఊహలు ఎలా ఉన్నాయి? ఇవి సత్యంగా భాషిస్తున్నాయా? కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, జనుల యొక్క కాల్పనికములైన ఊహలు చాలా గంభీరంగా, లోతుగా, సృజనాత్మకంగా ఉంటూ ఉంటాయి. అవి పరమసత్యములుగా భాషిస్తాయి. సో ఈ దేహమే ఆత్మ అనేటువంటి ఊహ కూడా అట్టిదియే. అది ఎంత సత్యముగా భాషిస్తుందంటే మొత్తం సమాజం అంతా కూడా అదే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఓకే, తర్వాత ఒక అసత్యమును సత్యముగా మీరు భ్రమపడినప్పుడు, అది ఒక జీవిత కాలాన్ని ఆ భ్రమ నడిపిస్తూ ఉన్నప్పుడు, దాని లోపల వీల్స్ విత్ ఇన్ వీల్స్ అన్నట్టుగా, లైఫ్ విత్ ఇన్ లైఫ్ అన్నట్టుగా, ఈ భ్రమ ఆ జీవితం యొక్క ఒక భాగమును మాత్రమే కాకుండా దాని లోపల భాగమును, మరింత లోతును, మరింత లోపల, మరింత లోపల ఎన్నెన్నో అంశములలోకి ఈ భ్రమ ప్రవేశించి మొత్తం జీవితమునంతనం కూడా భ్రమాపర పర్యాయముగా, అంటే జీవితం అంటే భ్రమయే అనే విధంగా తయారు చేసి పెడుతుంది. అజ్ఞానం యొక్క ప్రభావం అంత గట్టిది. ఒకప్పుడు ఏదో ఎవరో ఏదో ప్రశ్న అడుగుతారు,
దానికి వెంటనే యథార్థమైన సమాధానం ఉత్తరం ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే మీరు సత్యాన్ని ఉత్తరంగా చెప్పబోతే వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు పెద్ద జ్ఞానంలో ఉంటాడు. ఆ జ్ఞానం ఉంటుంది పై లెవెల్, దానిలో ఇన్నర్ లెవెల్ అలాగా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఆ జ్ఞానంతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి వాడికి ఆ సత్యాన్ని యథాతథంగా చెప్పడానికి వీలు ఉండదు. జాగ్రత్తగా వాడి వాతావరణం చూసి, నేను అలా చెప్తూ ఉంటాను, వాళ్ళ వాతావరణం చూసి జాగ్రత్తగా సత్యాన్ని చెప్తాను. కారులో వెళ్తూ ఉంటే కారు డ్రైవర్ అడుగుతాడు, ఈ మధ్యన అంతా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయండి, దీని నుంచి బయటపడాలంటే ఏ గ్రహాన్ని పూజ చేయాలని అడుగుతాడు. నేను చెప్పాను, ఏమయ్య మన భారతదేశంలో ఆర్థికమైన ఇబ్బందులు లేని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నీకు ఎప్పుడైనా ఉన్నట్టు విన్నావా? వినలేదు. ఏదైనా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్నట్టుగా విన్నావా నువ్వు ఎప్పుడైనా? లేదు, అది వినలేదండి. ధనవంతులు ఎవరైనా ఆర్థికమైన ఇబ్బందులు లేవు అని చెప్తూ ఉంటే నీ చెవిని ఎప్పుడైనా పడిందా? అర్థం లేదు. పోనీ మన వంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్థికమైన ఇబ్బందులు లేనట్టుగా ఎవరైనా నీకు కనబడ్డారా? అబ్బాయి లేదండి. మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా అలాగా? ఆలోచించి చెప్పమ్మా. అబ్బాయి లేదండి. నీకెప్పుడైనా ఆర్థికమైన ఇబ్బందులు లేని సంవత్సరం నీకు గుర్తుందా వ్యక్తిగతంగా? ఆలోచించి చెప్పబోయా? అంటే లేదండి. దీని బట్టి నీకు ఏమర్థమైందిరా? దీంట్లో గ్రహములు అయితే గ్రహములు మారిపోతూ ఉంటే ఆర్థిక ఇబ్బంది లేదనే పరిస్థితి మారిపోయి మనకి మంచి పరిస్థితి కూడా అనుభవానికి రావాలి. అలా ఎప్పుడూ రావట్లేదు. గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి, మనం ఒక్కలాగే ఉన్నాం. కాబట్టి ఆర్థికమైన ఇబ్బందికి గ్రహములకు సంబంధము లేదు. ఇది నీకు అర్థమైందా? ఏదో తెలుస్తున్నట్టే ఉంది పంతులు గారు. మంచి. నెక్స్ట్, నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఎందుకు వచ్చాయో నేను ఊహిస్తాను చెప్పు. నీవు ఇన్స్టాల్మెంట్లో ఏమైనా ఐటమ్స్ కొని పెట్టేవా ఏమన్నాను? అంటే ఆ కొన్నానండి. మరి అందువల్ల వచ్చింది కదా ఆర్థికమైన ఇబ్బంది. నువ్వు నీ భార్య కలిసి ఏవో 5-6 ఐటమ్స్ ప్రతీది ఇన్స్టాల్మెంట్ చొప్పున కొనేసి ఉంటారు. నెల వచ్చేప్పటికి ఆ ఇన్స్టాల్మెంట్లన్నీ కట్టేసేపటికి చేతిలో కానీ మిగలదు. ఇదేనా నీ పరిస్థితి? అవును. కాబట్టి మరి గ్రహములు అంటావేమి? ఇంక ఈ పైన నువ్వు ఒట్టు పెట్టుకో. గ్రహముల గురించి ఆలోచించడం మానేస్తాను అని ఒట్టు పెట్టుకో. పట్టుకో, దండం పెట్టు, ఏం పర్వాలేదు. ఈశ్వరుడే అన్ని రూపములుగా ఉన్నాడు. తర్వాత ఇన్స్టాల్మెంట్లలో వస్తువులు కొనడం అనే పొరపాటు చెయ్యను అని కూడా ఒట్టు పెట్టుకో. నువ్వు వెంటనే డబ్బిచ్చుకుంటే ఎంతకు వస్తుంది? అది 2000 రూపాయలకు వస్తుంది. ఇన్స్టాల్మెంట్లలో కొంటే ఎంతకు వస్తుంది? అన్నీ అయ్యేప్పటికి 4000 కట్టినట్టు అవుతాం. మరి అలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నావయ్యా? చేయకు. ఇది కూడా ఒట్టు పెట్టుకో. ఉన్నదాంతో కాలక్షేపం చేయి. ఇప్పుడు నీ ఆర్థికమైన ఇబ్బంది ఏమవుతుందో నాకు ఈసారి కనపడ్డప్పుడు చెప్పు అని జాగ్రత్తగా మీరు వాడికి ఉద్దేశించి చెప్పాలి. తప్ప ఈ గ్రహములు ఇవన్నీ తప్పు, ఇదంతా కల్పన అని ఏదో చెప్పారనుకోండి, వాడు ఏదో అనుకుంటున్నాడు. నేను ఇచ్చిన దృష్టాలు అలాగే. ఒక అమ్మ వస్తుంది, నాకు రాత్రిపూట దెయ్యం కళ్ళలోకి వచ్చి బాధపడుతోందండి, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, హనుమాన్ చాలీస చదువుకోమ్మా, నీకు ఇంకా దెయ్యం కళ్ళకు రావడం మానేస్తుందని చెప్పాలి. లేకపోతే మీరు ఇంకా మీకున్న వేదాంతం అంతా విప్పితే ఆ అమ్మాయి కష్టపడు. ఎందుకంటే జనులు అజ్ఞానము యొక్క సర్కిల్స్ లోపల అది ఇరుక్కుపోయి ఉంటారు. మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది అజ్ఞానం, దాని నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ దేహమే నేను అని వీడు అనుకుంటాడు. దేహమే నేను అనుకునేప్పటికీ పుట్టుక చావు లేని ఆత్మకి మొట్టమొదట పుట్టుక చావు వస్తాయి. తర్వాత అదొక సర్కిల్, వితిన్ దట్ పుట్టుక మంగళము, చావు అమంగళము, అనదర్ సర్కిల్. వితిన్ దట్ అనదర్ సర్కిల్, పుట్టుకనాడు పూజలోవి చేసి దానాలు ధర్మాలు చేయాలి, చచ్చిపోయినాడు కూర్చుని ఏడవాలి, దట్ ఈజ్ అనదర్ సర్కిల్. ఈ రకంగా వితిన్ దట్ ఒక భ్రమ నుంచి దాని లోపల ఇంకో భ్రమ, మరో భ్రమ అలాగా అది ఒక లోతుగా జడము అనే జడము జటలు అల్లుకుపోయినట్టుగా అల్లేస్తున్నాయి.
అది అజ్ఞానం యొక్క లక్షణం. అప్పుడు వాడికి దేహమే ఆత్మగా వాడు భావిస్తూ ఉంటాడు. కనుక మీరు కనుక ఒక్క పిసరు మీరు ఆలోచించి చూస్తే, ఈ ఊహల్ని వాటిని ఆలోచించి చూస్తే, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, ఇదంతా కల్పితము అని తెలియటానికి క్షణం కూడా పట్టదు. అజ్ఞానాన్ని వర్ణించడానికి నాకు 15 నిమిషాలు పట్టింది. అజ్ఞానాన్ని జీవించే వాళ్ళు జీవితకాలము అజ్ఞానాన్ని జీవించేస్తూ ఉంటారు. కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనే నిశ్చయం కనుక వాడు చేసుకుంటే పోవడానికి క్షణం పట్టదు. ఈ అజ్ఞానం యొక్క లక్షణం అలా ఉంటుంది. త్రాడును చూసి పాము అనుకుంటూ ఉంటాడు, 10 ఏళ్ళు అలాగే అనుకుంటాడు, ఒక క్షణంలో అది పాము అది కాదు, అది త్రాడు అని తెలుసుకుంటాడు. మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు, మా ఇంటి ఎదుర్కొండగా, ఆయన పేరు కూడా గుర్తుంది నాకు. ఆయనకి పాము పగబట్టింది అని ఒక అభిప్రాయం కలిగింది. కలిగితే అది పైకి చెప్పాడు. ఆయన భార్య చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి చెప్పింది, ఆయన చెప్పలేదు. మొత్తానికి మా పేట అంతా కూడా తెలిసిపోయింది ఆయన మీద పాము పగబట్టింది అని. మా పేటలో 2 ముగ్గురు వేద పండితులు ఉన్నారు. వాళ్ళు అవును, పాములు పగబడతాయి, ఎలా పగబడతాయి, అసలు ఎన్ని రకాల పాములు ఉన్నాయి, పగబడితే ఏం చేస్తాయి అన్నది సశాస్త్రీయంగా వాళ్ళు నిరూపించి పెట్టారు. ఆయన జాగ్రత్తగా ఉండాలి, ఆయన పాము మంత్రాన్ని పఠిస్తే మంచిది, గారుడ మంత్ర జపం చేస్తే మంచిది, ఇలాగ ఎవరికి తోచిన సలహా ఈ వేద పండితులు చెప్పారు. ఆయన పాపం అలాగేదో పూజలో అవి చేసినవి చేశాడు, లేనివి లేదు, ఆ పాము పగబట్టిందనే భయంతో ఉండేవాడు. నేనంటే ఆయనకు రెస్పెక్ట్ ఉండేది. నేను ఆయన్ని మామూలుగా క్యాజువల్గా అడిగాను, మీకు పాము పగబట్టిందని మీకు ఎలా తెలిసిందండి అని అడిగాను. బుస కొడుతోందో అని, అంటే అది బుస కొడుతోందని మీకు ఎలా తెలిసింది, మీరు చూస్తుండగా బుస కొట్టిందా అంటే, అలా కదయా, రాత్రిపూట అప్పుడప్పుడు బుస వినపడుతోంది అన్నాడు. ఎందుకంటే పాములు బుస కొట్టవు, పాములు బుస్ అని అనవు, అలాగేమీ అనవు, అంత ఊహే. అప్పుడు నేను అన్నాను, నాకు అంత పెద్ద విజ్ఞానం లేకుండే బట్ క్వశ్చన్ చేసే స్వభావం ఉండేది, అన్నిటికీ తలకాయ ఊపే లక్షణం ఉండేది కాదు, ప్రతిదానికి ప్రశ్న వేసే స్వభావం ఉండేది, ఒకప్పుడు తిట్టేవారు కూడా పెద్దలు. నేను అన్నాను, ఈ బుస అనేది ఒక శబ్దం అయి ఉండొచ్చండి, ఏ రకమైన శబ్దమైనా బుసలాగా మీరు బుస కోసం వేచి ఉన్నట్టుగా మీరు ఉన్నారు కనుక ఆ శబ్దము బుస వలె భాషించి ఉండవచ్చు, దానికి పాముకి సంబంధం ఉండకపోవచ్చును, ఏమో దిక్కుమాలిని ఉందేమో నాకు డౌటే, ఉండకపోవచ్చును అని నేను అన్నాను. అంటే ఆయన విన్నారు, విని ఊరుకున్నారు. ఆ తర్వాత ఏమైందో నేను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కాలం చేశారు. చూడండి, ఒక ఇమాజినేషన్ మనిషిని ఎంత అజ్ఞానంలో ఎంత కష్టపెడుతుందో మీరు ఆలోచించండి. ఈ విధంగా అజ్ఞానం యొక్క గుప్పిట్లో మనుషులు బతుకుతూ ఉంటారు. అంత అజ్ఞానమే, ఇంకేమీ ఉండదు. తర్వాత దీంట్లో ఈ అజ్ఞానంలో ఇంకొకటి ఉన్నది, అబ్సెషన్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది అబ్సెషన్లో బతుకుతూ ఉంటారు. అబ్సెషన్ అంటే వెర్రి మమకారం, దాన్ని అబ్సెషన్ అని అలా అనాల్సి ఉంటుంది. ఏదైనా అంతకంటే బెటర్ వర్డ్ తోస్తే చెప్తాను, ఒక వెర్రి ఆవేశం, ఒక వెర్రి ప్రేమ కాదు, వెర్రి అభిమానం పెట్టేసుకోవటం, ఒక అబ్సెషన్లో బతుకుతూ ఉంటారు. ఈ అబ్సెషన్ అది క్రమంగా మారిపోతూ ఉంటుంది. ఒకసారి అబ్సెషన్ డబ్బు మీద ఉంటుంది, అది మా డబ్బు మించి మారి మనిషి మీదకి మారుతుంది, మనిషి మీద నుంచి ఇంకో మనిషి మీదకి మారుతుంది, ఆ తర్వాత ఆ మనిషి మీద నుంచి పోయి ఇంకో దాని మీదకి పోతుంది, అలా మారుతూ ఉంటుంది. బట్ ద పర్సన్ ఈజ్ గివెన్ టు అబ్సెషన్, వాడు బతుకంత అబ్సెషన్లోనే బతుకుతూ ఉంటాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళకూడదు, మనం దూరంగా ఉండాలి వాడికి. ఎందుకంటే వాడు ఒక లోతైన భ్రమలో బతుకుతూ ఉంటాడు. మీరు వాడి దగ్గరికి వెళ్తే క్లాష్ వస్తుంది, ఎందుకంటే వాడి ప్రపంచం నుంచి వాడు బయటికి రాలేడు. వాడు ఒక కాల్పనిక ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు, దాని నుంచి బయటికి రాలేడు వాడు. అంచేత మనం బయట నిలబడి ఉంటాం, మనం వాడు బయటికి రాలేడు. అంచేత మనకి వాడికి కమ్యూనికేషన్ ఉండదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి వాటితో డీలింగ్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి.
కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది, చాలా లోతైన అజ్ఞానం ఉంటుంది. సూక్ష్మత్వే సర్వభావానాం స్థూలత్వం చ ఉపనేత్రతః తద్వత్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగతః. సర్వభావానాం సకల పదార్థములు సూక్ష్మత్వే సూక్ష్మముగా ఉన్నప్పటికీ ఉపనేత్రతః భూతద్దము వలన స్థూలత్వం పెద్దవి అగుట ఉండును, అంటే పెద్దవి అయినట్టు కనపడతాయని అర్థం. తద్వత్ అదే ప్రకారముగా అజ్ఞానయోగతః అజ్ఞానమనే భూతద్దముతోటి సంబంధము వలన ఆత్మనీతన స్వరూపమునందు దేహత్వం దేహమై ఉండుట దేహమై ఉండుటను పశ్యతి భావన చేస్తున్నాడు. సూక్ష్మత్వే సర్వభావానాం స్థూలత్వం చోపనేత్రతః తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. నెక్స్ట్ రేపటికి కాచ భూమౌ జలత్వం వా జలభూమౌ హి కాచత తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం.